రకరకాల వేషాలు వేశారు. ప్రత్యేక హోదా డిమాండ్తో నిరసన తెలిపారు. విభిన్న గెటప్లతో ఆక్రోశం ఆవేశం చూపించారు. ఇదంతా ఒకెత్తు. ఇవాళ జరిగిన ఆసక్తికరమైన సంఘటన ఒకెత్తు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఇచ్చి తీరాల్సిందే, అప్పటి వరకు ఆపేది లేదంటూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కొనసాగిస్తున్నారు. రోజుకో వేషంలో నిరసన తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్ కోయదొర గెటప్లో కనిపించారు. ఆ వేషంలో ఉన్న శివప్రసాద్ దగ్గరికి జయరాం రమేష్ వచ్చారు. నవ్వుతూ పలకరించారు. మొదట సానుకూలంగా మాట్లాడిన శివప్రసాద్ ఆ తరువాత ఆగ్రహం బయటపెట్టారు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ జాతకం బాలేదని చెప్పా, విభజన చేసినప్పుడు సోనియా జాతకం బాలేదని చెప్పా, ఇందిరాపై ఎన్టీఆర్, సోనియాపై చంద్రబాబు అలాగే విజయం సాధించారు, కుర్రో కుర్రు అంటూ శివప్రసాద్ జాతకం చెప్పారు. ఇప్పుడు మీ జాతకం చూస్తున్నా, విభజన చేసింది మీరు, బిల్లు రాసింది మీరు, మీ చేయి చూసి చెప్తున్నా అదే జరుగుతుంది అంటూ జాతకం చెప్పారు. శివప్రసాద్ చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా ఆవేశం అర్థమై జయరాం రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పుడేమో తీసి పారేశారు, అప్పుడేమో విభజన చేశారు, మొదటి సంతకం అంటున్నారు. ఆ టైంలోనే ములాయం అక్కడికి వచ్చారు. టీడీపీ ఎంపీలను పలకరించారు. మీది సైకిల్ మాది సైకిల్ కలిసి పనిచేద్దాం అనేసరికి ఆశీస్సులు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పుడేమో తీసి పారేశారు, అప్పుడేమో విభజన చేశారు. మొదటి సంతకం అంటున్నారు.